కార్తీక పౌర్ణమి సందర్భంగా రామహింపేటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా శివునికి అభిషేకాలు హోమము శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి భక్తులు శివలింగానికి అభిషేకాలు చేశారు. శివనామ స్మరణతో మార్మోగింది ఆ దేవాలయం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అర్చకులు శ్రీ కూర్మాచలం సత్యనారాయణ శ్రీనివాసాచార్యులు రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గజవాడ నాగరాజు, పిఎస్ఈఎస్ చైర్మన్ బాజా చంద్రం తదితర నాయకులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. రామాయణపేట పట్టణ శివారులోని మధురా గార్డెన్ పక్కన గల శ్రీ రాజరాజేశ్వర దేవాలయం 11వ ఏకాదశ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా కన్నుల పండుగగా వైభవోపేతంగా ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఇది 11 ఏళ్ల క్రితము బొంబాయి భక్తులు వారు మనసున అనుకొని ఇక్కడ గుడి నిర్మించాలని ఒక సంకల్పం మూలంతో వాళ్ళ ఒక కోరిక నెరవేరినందుకు కానీ ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అందులో భాగంగా అప్పటి నుంచి దేదీప్యమానంగా ఇంతింతే వటుడింతే అన్న చిహ్నంగా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా రోజు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాడు. అందులో భాగంగా ఈసారి కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఉన్న మధురా గార్డెన్స్ యజమాని, అలాగే మన గజవాడ నాగరాజ్ సేటు, అలాగే బాలచంద్రం ఇంకా తదితరులందరూ కలిసి తన వంతు సహకారాలతో ఈసారి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాట్లకు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటగానే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ గజవాడ నాగరాజ్ శెట్టి గారు ముందుకు వచ్చి అలాగే అందరి సహకారంతో ఆ ముంబై నుంచి వచ్చిన ఈ భక్తులందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ఈ ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలంకరణలు ఇప్పుడు స్వామివారి పుణ్యవాచన కార్యక్రమము, అష్టదిక్పాలకులు ఆహ్వాన, ఇంద్రాది అష్టదిక్పాలకుల ఆహ్వాన, ఆ తదుపరి హోమ కార్యక్రమాలు, అనంతరము నిత్య కళ్యాణం పచ్చతరణంగా స్వామివారి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కైలాసగిరిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వచన కార్యక్రమాలు పొంది ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.